బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేతో మాట్లాడారు. విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతంలో 3000 మంది గ్రామీణ వైద్యులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. నర్సీపట్నం ప్రాంతంలో 11 మండలాల్లోని సుమారు 500 మంది గ్రామీణ వైద్య వృత్తిలో కొనసాగిస్తున్నారని వారి జీవనోపాధి సాగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితులు ఏర్పడి సుమారు 50 రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు ప్రాథమిక వైద్యం చేయడం నిలిపివేశామని ఈ వైద్య వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని ఈ కష్టకాలంలో ఉపాధి కోల్పోయి అనేక బాధలను అనుభవిస్తున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లా నర్సీపట్నం గ్రామంలో ఆర్ఎంపి వైద్యులుగా పనిచేస్తున్నాం. మరి కర్ఫ్యూ విధించిన కానించి లాక్డౌన్ విధించిన కానించి ఇప్పటి వరకు మేము వైద్యం చేయడానికి మేము చేయటం లేదు. మరి ముఖ్యమంత్రి గారు జగనన్న మాకు మా ఆదేశాల మేరకు ఆర్ఎంపీలందరికీ కూడా వెసులుబాటు కల్పించాలని మేము ఎంతగానో ఇచ్చేస్తున్నాం. చాలా ఇబ్బందులు పెడుతున్నాం, పల్లెల్లో ఉంటున్నాం కానీ నెలకి మాకు ఎంతో కొంత మరి కల్పించాలని మా అందరికీ కూడా అందజేయాలని మేము కోరుకుంటున్నాం. మరి అలాగనే మరి ప్రతి ఒక్కరూ కూడా మరి చాలా ఇబ్బందులు పెడుతున్నారు, ఆర్ఎంపీ వైద్యులందరూ కూడా. మరి అలాగే మరి కస్టమర్లు కూడా చాలామంది వైద్యం చేయమని మరి చాలా ముందుకు వస్తున్నారు. మేమైతే మరి మీరు చెప్పిన ఆదేశాల మేరకు మేమైతే చేయడం లేదు, నిబంధనగా మేము ఉన్నాం. మరి అందుగురించి మాకు విసులుబాటు కల్పించాలని మరి అన్న జగనన్నకి మేము ముఖ్యంగా చెప్పుకుంటున్నాం. వందనాలు. నా పేరు లాల వెంకటరమణారావు, విశాఖపట్నం జిల్లా బీహెచ్ఎంపీఏ అధ్యక్షునిగా, అలాగే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్గా నేను బాధ్యతలు చేస్తున్నాను. అలాగే ఈరోజు లాక్డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము మా ప్రాథమిక వైద్యాన్ని నిలిపివేయడం జరిగింది. వారికి మేము సహకరిస్తున్నాం. అంతవరకు ఈ 45 రోజుల నుంచి మేము ఈ ఆర్ఎంపీ వైద్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు వైద్యం మానేయడం వల్ల. వాళ్ళు ఇచ్చిన రోగులు ఇచ్చిన పదో పరుగు తీసుకుని మేము జీవనం సాగిస్తున్నాం. ఈరోజు మాలాంటి వైద్య సేవలు ఎంతోమంది ఈరోజు అది కూడా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి ప్రభుత్వం తరఫున నర్సపట్నం ఎమ్మెల్యే గారు వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ మా ఆరోగ్య కేంద్రంలో తెలుసుకున్నట్టుకు వాటి ఏమిచ్చే వారికి వెంటనే ఫోన్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం తరఫున ఈ 3 నెలల కాలంలో కనీసం నెలకు 5000 రూపాయల చొప్పున వీళ్ళకి జీవనభృతి ఇమ్మని చెప్పేసి మేము కోరుచున్నాము. వారు సాధారణంగా విన్నారు, వినేసి వారికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. నమస్కారం.